తండ్రి కుమారుణ్ణి వెంట వెంటకు తీసుకెళ్ళడం అనేటువంటి విషయంగా చెప్పబడుతూ ఉండేటువంటి ఇది ఐదోస్థానం. అంటే మొదటి కర్కాటక రాశి దాకా ఉన్నటువంటిది తల్లి సూచిస్తే, ఐదవది తండ్రిని సూచిస్తుంది. అంటే రిలేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఫాదర్. సో తండ్రి అనేటువంటి వాడు మనకి ఎంతో ఉత్తమమైనటువంటి ఇది ఇస్తాడు. ఏంటి ఇస్తాడు అంటే జీవితంలో తండ్రి మనకి కొన్ని ఇస్తే తండ్రి అనేటువంటి వాడు మనకి లోక జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తల్లి మనకి అంటే తల్లి గురించి చెప్పుకున్నట్టు మనం తల్లి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. తల్లి మనకి జీవితంలో మనకు కావాల్సినటువంటిది అంతా కూడా చూసుకుంటుంది తల్లి. కానీ తండ్రి అనేటువంటి వాడు మనకి ఏం చేస్తాడంటే సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం మనకి ప్రసాదించేవాడు తండ్రి. కనుక ఇది ఐదో స్థానం. కనుక కుమారుడు తండ్రి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కథ మనకు ఒకటి. అది ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు, తండ్రి కుమారుడు. తండ్రి కుమారుణ్ణి విద్యకై పంపిస్తే ఎంతో ఉత్తమమైనటువంటి విద్య చదువుకుని వచ్చాడు. మంచి విద్య చదువుకుని వచ్చినటువంటి వాడి యొక్క విషయం ఎలా నారదుడు వారి ద్వారా ఉపదేశం పొందుతారు. అంటే పొడుపుగా చాలా ఉత్తమైనటువంటి స్థితి ప్రహ్లాదు. జన్మ చేత అసురుడు కానీ వాటి జ్ఞానం చేత చాలా గొప్పవాడు ప్రహ్లాదు. తండ్రి ఆయన్ని విద్యకై పంపిస్తే అక్కడ ఆయన ఎంతో విద్య అంతా నేర్చుకోవడం. అన్నిట్లోనూ నారాయణ తత్వం తప్పితే వేరే తత్వం లేదు ప్రహ్లాదుకి. తండ్రికి నారాయణ తత్వం తప్ప మిగిలినంత ఉన్నది దానికి. ఇద్దరిది జీవితంలో వాళ్ళిద్దరు జరిగినటువంటి సంభాషణ చాలా మనకి నిత్య జీవితంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రహ్లాదుడి తల్లి చాలా పరమ పవిత్రురాలు, తండ్రి జన్మచేత రాక్షసుడు. జన్మచేత మాత్రమే రాక్షసుడు. కనుక అటువంటి తండ్రి ప్రహ్లాదుడిని ఎన్నో రకాలుగా హింసిస్తాడు, ఎన్నో రకాలుగా బాధపడతాడు. కానీ ఎక్కడా కూడా ప్రేమ అనేటువంటిది తండ్రి మీద కొడుకు ఎప్పుడు కూడా తగ్గలేదు. నన్ను ఇంత హింసించాడు, అటువంటి వాడిని నేను ప్రేమించడం ఏమిటి? నారాయణ ఎక్కడున్నో వెంటనే వచ్చి మా తండ్రిని తరచు ఖండించేసి ఏంటిది అని అన్నాడు. ఎప్పుడైనా అసలు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? ఎంతో తపస్సు సంపన్నుడు కదా నారాయణుడికి. ఆయన నారాయణుడు ఎంతో తపస్సు చేసుకున్నటువంటి కానీ ఏ రోజు కూడా ఎప్పుడు కూడా తన తండ్రి ఈ విధంగా నన్ను హింసిస్తున్నాడు అన్నటువంటి భావన మాత్రముగా కూడా లేడు. ఎందుచేత అంటే ప్రేమ అనేటువంటిది నారదుడి వారికి ఆయన మంత్రం ద్వారా ప్రహ్లాదు పొందినటువంటిది. అష్టాక్షరి మంత్రం అనేటువంటి చేసినప్పుడు ప్రహ్లాదుడికి ఎవరిని చూసినా సరే ఒకే ఒక తత్వం ప్రచరిస్తుంది, పరమాత్మయే ఈ రూపంలో ఉండి నన్ను ప్రశ్నిస్తున్నాడు, నేను ఆయనకి సమాధానం చెప్తున్నాను, నేను ఎప్పుడున్నాను చెప్పు అని ఆయన అడుగుతున్నాడు వీళ్ళందరి ద్వారా. అది నేను చెప్తున్నాను అన్నట్టుగా ఆయన ఎందుకని అందలేడని ఇదంతా కూడా మన కథ. అదంతా కూడా మనకి సింహరాశికి సంబంధించినటువంటి కథ. నృసింహ అన్నటువంటి పేరు మనం చూసుకుంటే సింహరాశి నుంచి వెనక్కి ప్రయాణం చేసినప్పుడు రా అనేటువంటి అక్షరం మేషరాశికి సంబంధించినటువంటిది. ఇలా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క రాశికి సంబంధించినటువంటిది. అందులో ఈ నృసింహ అంటే అనక సింహరాశి నుంచి మేషరాశికి తిరుగు ప్రయాణం చేసేటువంటి వాడు సాధన. అదే మనకి ప్రహ్లాదు కథలో మనకు చెప్పినటువంటి విషయం. కనుక సింహరాశి నుంచి మేషరాశికి తిరుగు ప్రయాణం చేయాలి మనం.
అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనేటువంటిది సింహమునకు చేరణ. ఏం చేస్తుంది సింహం అంటే, ప్రేమ అనేటువంటిది ప్రధానముగా ఉంటుంది. ఎవరికి ప్రేమ ఉంటుందో వాళ్ళకి శిక్షించే అర్హత ఉంటుంది, గద్దించే అర్హత ఉంటుంది. ప్రేమ లేకుండా నేను శిక్షిస్తాను గద్దిస్తాను అంటే నేను రాజుని అని అంటే ఆయన రాజు, ఆయన పొజిషన్ చేత రాజు అవ్వచ్చు కానీ అది రాజు అనిపించుకోదు. ఎవరు రాజు అంటే ప్రజల యందు ప్రేమ కలిగినటువంటి వాడు రాజు. సింహము మృగరాజు అని అన్నారు. సింహం మృగరాజు అంటే ఏమిటంటే అందరి యందు ఎంతో ప్రేమ సింహం. అందునుంచి ఆ ప్రేమ చేత వాళ్ళందరినీ కాపాడుకోవట అనేటువంటి ప్రక్రియలో సింహం అంత ఇదిగా ఉంటుంది, అంత గంభీరంగా ఉంటుంది. సింహాన్ని చూస్తే అందరం భయపడతాం, అంత గంభీరంగా ఎందుకు ఉంటుంది సింహము అంటే ప్రేమ చేత. అంటే తనని ఎవరైతే నమ్ముకుని ఉంటారో వాళ్ళని రక్షించుకయే తన యొక్క జీవిత పరమావస్థం. అందునుంచి తన మీద ఆధారపడినటువంటి వాళ్ళు, తన కన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు, తన తప్ప వేరే ప్రపంచం లేనటువంటి వాళ్ళు ఉంటారు, ప్రతి వాళ్ళకి ఉంటారు. వాళ్ళని రక్షించుట, వాళ్ళకై తన సర్వస్వము అర్పించుట అన్నటువంటి మార్గం సింహరాశి మార్గం. మహానుభావులు వెలుగులు వాళ్ళందరూ కూడా సింహరాశిలో జన్మించడం అనేది దేనికంటే మాస్టర్ వికే, మాస్టర్ సివి వీళ్ళందరూ కూడా సింహరాశిలో జన్మించారు. సింహరాశిలో జన్మించడం చేత వాళ్ళు ఎంతో పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్వరూపులు. వాళ్ళు వాళ్ళని నమ్ముకున్నటువంటి జీవులకై వాళ్ళు వాళ్ళ యొక్క రక్షణ వాళ్ళు స్వీకరించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూచుట అనేటువంటిది సింహరాశి యొక్క ప్రధాన లక్ష్యం. కనుక ఆ రక్షించటలో అది ఎంత ఇదైనా తనకి తాను అర్పించుకుంటుంది అన్నమాట. అంటే తన మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళని రక్షించడానికి తన్ని తాను ఎంతైనా సరే వాళ్ళ గురించి ఫైట్ చేయడం అనేటువంటిది ఉంటుంది. లోవర్ నేచర్ లో చెప్పినప్పుడు సింహరాశి ఒక పొజిషన్ గురించి ఫైట్ చేసేటువంటి వాళ్ళు, ఒక పొజిషన్ కావాలని భావించేటువంటి వాళ్ళు, అంటే నేను అందరికీ అధికారినై ఉండాలి అని భావించుకున్న కొందరు అధికారం కోసం యుద్ధం చేస్తారు. నేను రాజవ్వాలంటే నేను రాజవ్వాలి, మరి నేచర్ లో చెప్పినప్పుడు అలా చెప్తారన్నమాట. సింహరాశి సంబంధించినటువంటి ఎవరు నేను రాజు అవుతానంటే నేను రాజు అవుతాను అన్నట్టుగా, అంటే ఒక పొజిషన్, ఒక లీడర్, ఒక దేశానికి నాయకుడు, వీళ్ళందరూ కూడా సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు. సింహరాశి లోవర్ నేచర్ లో ఉన్నప్పుడు ఆ పవర్ లేదా ఆ పొజిషన్, ఒక హయ్యర్ నేచర్ లో చెప్పినప్పుడు నా కింద ఆధారపడినటువంటి వాళ్ళని రక్షించడం నా కర్తవ్యం అన్నట్టుగా భావించి జీవించడం అనేటువంటిది లోవర్ హయ్యర్ నేచర్ లో చెప్పినప్పుడు అలా చెప్తారు. కనుక ఈ సింహరాశి చాలా అంటే ప్రేమకు ఎంతో తనకి తాను అర్పించుకుని జీవించడం అనేటువంటిది సింహరాశిలో ప్రధానంగా చెప్పబడినటువంటి విషయం. ఇందులో సూర్యుడు ఉన్నటువంటి స్థానం కాబట్టి సూర్యుడికి ఇది ప్రథమ స్థానం, అంటే సూర్యుడికి స్వక్షేత్రం. కనుక సూర్యుడు అంటే మన తండ్రి వారు. కనుక తండ్రి కుమారుణ్ణి ఉత్తమ స్థితుల్లోకి తీసుకువెళ్ళగలిగేటువంటి కాలం సింహరాశి కాలం. అంటే జీవితంలో మనకి తల్లి, తండ్రి, గురువు, గురు మనకి తల్లి నాలుగో స్థానాన్ని సూచిస్తుంది, ఐదో స్థానం తండ్రి సూచిస్తాడు. అంటే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్ మనకి స్టార్ట్ అయ్యే టైం అన్నమాట సింహరాశి. అంటే ఒక లోవర్ నేచర్ ఎండ్ అయిపోయి ఒక హయ్యర్ నేచర్ మన జీవితంలో స్టార్ట్ అయ్యేటువంటి సమయం సింహరాశి సూచిస్తుంది. సింహరాశి మనలో ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్ గా మనం ఈ హృదయం ఇక్కడ ఉండేటువంటి స్థానం సింహరాశి మనకి. కానీ దీన్ని ఏమన్నారంటే గుహ అన్నారు. కనుక సింహం ఎక్కడ ఉంటుంది, గుహలో ఉంటుందని చెప్తారు. దీన్ని గుహగా చెప్పారు. ఈ గుహ అంటే ఇది ఇక్కడే ఈ డయాఫ్రమ్ అనేటువంటి పొర ఉంటుంది. ఈ డయాఫ్రమ్ అనేటువంటిది లోవర్ నేచర్ కి హయ్యర్ నేచర్ కి మధ్యలో ఉండేటువంటి పొర. జీవులు కొందరు లోవర్ నేచర్ గా ఉంటుంటారు, కొందరు హయ్యర్ నేచర్ గా ఉంటుంటారు. లోవర్ నేచర్ గా అంటే
కేవలం భౌతికమైనటువంటి విషయములు, భౌతికమైనటువంటి వస్తువులు, భౌతికమైనటువంటి వస్తు సంపద, ఇళ్ళు, బళ్ళు, అలంకరణ ఇలాంటివి ఎక్కువగా ఆసక్తిగా జీవించేటువంటి వాళ్ళు లోవర్ నేచర్కి సంబంధించినటువంటి వాళ్ళు. అలంకరణ అంటే ఒక మాట చెప్తాను, రామకృష్ణ పరమహంస గారు కొంత సాధన అయిన తర్వాత ఆయన చూసి ఎంతోమంది భక్తులు ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన అమ్మవారిని అడుగుతారు, నాకున్నటువంటి అందాన్ని తీసేసేయండి, మీరు జనాలు ఎక్కువ ఆకర్షణ పడిపోతున్నారు, తీసేసేయండి. అంటే ఈ లోవర్ నేచర్ లో చూసేటటువంటి వాళ్ళు ఏంటంటే, వీళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉంది, ఈ గురువు గారికి ఎంత శిష్యులు ఉన్నారు, ఈ గురువు గారికి ఎంత మంది శిష్యులు, ఇలా భావన చేస్తూ, లేదా మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఇలా భావన చేసుకుంటూ ఈరోజు ఎంత వైభవంగా మనం భోజనం చేస్తాం, ఎన్ని ఐటమ్స్ తిన్నాం, ఎన్ని ఐటమ్స్ తోటి భోజనం చేద్దాం, ఇలాంటి భావనలు ఎక్కువగా కలిగి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశి సంపాదించేటువంటి వాళ్ళు. అంటే సింహరాశి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు లోవర్ నేచర్కి సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే హయ్యర్ నేచర్కి సంబంధించినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ధ్యానము, తపస్సు, జ్ఞానం ఉన్నకై వాళ్ళు ఆకాంక్ష కలిగి జీవించడం. నేను భోజనం చేసేవా లేదా అంటే గుర్తులేదండి, నాకు ఈ విషయం ఏంటంటే అన్నట్టుగా జీవించాలి. అంటే లోవర్ నేచర్ కాకుండా ఒక హయ్యర్ థింగ్స్ కై మన యొక్క లోవర్ నేచర్ దానికి వర్తిస్తున్నట్టుగా మనం ఉండాలి. ఇది చాలా హయ్యెస్ట్ స్టేజ్. అంటే ఒక జీవితం అనేటువంటిది మనకి ఏర్పడిన తర్వాత మనం లోవర్ నేచర్ లో మనం ఎక్కువగా ఉండటం అనేటువంటిదిగా కాకుండా మనం జీవించడానికి కావలసినటువంటి కారణం ఏమిటి అనేటువంటి మనం తెలుసుకోవాలి. కారణం అనేటువంటిది పై లోకాలు ఉంటుంది, అది దేనికై మనం ఈ జన్మ తీసుకున్నాం, ఈ జన్మ తీసుకునడం ద్వారా మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి, ఇవి మనం బాగా ఎరిగి మనం జీవిస్తూ ఉండాలి. దాన్నే ఉత్తమ లోకాల్లో జీవించుతా అంటారు. నాకు ఈరోజు పెన్ ఉందా, ఈరోజు పుస్తకం ఉందా, ఈరోజు బిస్కెట్ దొరికిందా, ఈరోజు పాలు దొరికాయా, ఇలా భావన చేసుకుంటూ ఉండేటువంటిది అంతా కూడా లోవర్ నేచర్. కనుక ఈ డయాఫ్రామ్ అనేటువంటిది కొందరిలో కిందకి లాగబడు, కిందకి పుల్ అయి, కొందరిలో పైకి పుల్ అయి వర్క్ చేస్తుంటారు. అంటే ఎవరిలో అయితే లోవర్ త్రీ సెంటర్స్, జీవుడిలో ఉన్నటువంటి లోవర్ త్రీ సెంటర్స్ ఎక్కువగా పనిచేస్తుంటాయో వాళ్ళలో ఈ డయాఫ్రామ్ కిందకి లాగబడుతుంటుంది. కొందరిలో హయ్యర్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, అంత జ్ఞానము, బుద్ధిమై కోశము, వీళ్ళు జీవించడం అనేటువంటిది బాగా అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి ఈ డాఫ్రమ్ అనేటువంటి పైకి లా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు ఎంతసేపు వాళ్ళు ఓంకారం చేస్తున్నా చక్కగా లా వెళ్తుంది ఓంకారం. అదే లోవర్ నేచర్ లో బాగా ఎక్కువగా మనకి ఇది ఆకాంక్ష ఉన్నటువంటి వాడు ఎక్కువసేపు చెప్పగలడు. మనం బాగా ఎప్పుడు చేయగలుగుతాం అంటే ఆ డయాఫ్రామ్ అనేటువంటిది మనకి బాగా మనం గాలి లోపలికి పీల్చుకోగలగాలి. అంటే డయాఫ్రామ్ ఫ్రీగా మనకు మోవాలి. కడుపు నిండా ఫోన్ చేద్దాం అనుకోండి, అప్పుడు ఓమంటే ఎక్కువ అనలేము, కొంచెం సేపు అనగానే అరే కనుక మనకి ఓంకారం మనం ఉచ్చరిస్తున్నప్పుడు మనం లోపల నుంచి ఆ శబ్దం అనేటువంటిది ఉచ్చరణ పడుతుంటాం. ఇది సాధన చేసుకుంటూ ఉంటే సింహరాశి దాకా వచ్చినటువంటి వాడికి ఏం తెలుస్తుందంటే ఆ శబ్దం అనేటువంటిది డయాఫ్రామ్ దగ్గర ఉన్నటువంటి స్థితి నుంచి ఓంకారం వస్తుంది అన్నది గ్రహిస్తాడు. సింహరాశికి పైన వృషభ రాశి దగ్గర ఉన్నటువంటి వాడు ఏమని తెలుసుకుంటాడంటే గొంతులోంచి వస్తుంది ఓంకారం అని తెలుసుకుంటాడు. ఓంకారం అనేటువంటిది గొంతులోంచి వస్తుందండి అనుకుంటాడు. కాస్త కర్కాటక రాశికి వచ్చేవాడికి వాడు ఏమనుకుంటాడంటే మనం ఒకటి దగ్గర సంకోచించడం చేత ఓంకారం బయటకు వచ్చేస్తున్నాం అనుకుంటాడు. సింహరాశికి వచ్చేటికి వాడు తెలియబడేది ఏంటంటే ఓంకారం అనేటువంటిది ఈ డయాఫ్రామ్ ఏదైతే ఉందో అది మనలో ఫ్రీగా ఉండగలుగుతుంది కాబట్టి లంగ్స్ బాగా గాలి పీల్చుకోగలుగుతుంది, బాగా కాంట్రాక్ట్ అవ్వగలుగుతుంది. అది పట్టుగా అయిపోయింది అనుకుంటే దానికి ఎక్కువ ప్లేస్ ఉంటుంది లంగ్స్ కి. సింహరాశిలో ఉన్నటువంటి వాడు ఆ విధంగా తెలుసుకుంటాడు. ఉచ్చారణ అనేటువంటి చేసేటప్పుడు గాలి బాగా తీసుకుని బాగా వదలగలగటం అనేటువంటి సాధన చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఓంకారం అనేటువంటిది లంగ్స్ కన్నా ఇంకా లోపల నుంచి వస్తుంది.
నుంచి ఓంకారం నిర్ణయం చూసుకోవాలి అని తెలుసుకుంటాడు. అది హైయెస్ట్ స్టేట్. అక్కడి నుంచి ఓంకారం నిర్ణయం ప్రారంభమై ఆయన ఉన్నటువంటి మ్యాక్షరాశి చేరుతున్న ఓంకారం, అది తొమ్మిది స్థితులు. కనుక ఈ తొమ్మిదిగా వచ్చినటువంటిది శివుడుగా ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకున్నాడు, అదే నవా అని చెప్పి చెప్పుకునేటువంటి. కనుక ఐదో స్థానంలో ఉన్నటువంటి వాడికి ఏం తెలుస్తుంది, ఇక్కడి నుంచి ఓంకారం వస్తుంది. ఈ ఐదుగా ఉన్నటువంటి ప్రకృతిని వాడు బాగా సాధన చేసుకోవడం, బాగా తెలుసుకోవడం అనేటువంటి చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే జీవుడు ఏమని తెలుసుకుంటాడు అంటే ఈ ఐదు అంటే అనక ఈ పంచేంద్రియాలు పంచభూతములు వీటిని ఒక వాటిని అన్నింటిని కూడా ఒక చక్కగా సాధనగా వాటిని వినియోగించుకున్నప్పుడు ఈ పంచమముగా ఉన్నటువంటి స్థితి వాడికి తెలియదు. అంటే వీటన్నిటినీ కూడా మనకి మన చుట్టూతో ఉండేటువంటి వాటికి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడుట అనేటువంటిది ఇందులో చాలా చెప్పబడినటువంటి విషయం. కనుక ఈ ఓంకారం అనేటువంటి ఉచ్చరిస్తున్నా అదే విషయం. అంటే గాలి బాగా లోపలికి పీల్చుకుని గాలి బాగా బయటకు వదలటం, ఇది దేని చర్య చేయగలుగుతా అంటే మనలో ఉన్నటువంటి డయాఫ్రమ్ బాగా కిందకి వెళ్ళి మళ్ళీ బాగా పైకి రాగలటం. ఇది ఫ్రీగా మనకు ఉండాలి ఎప్పుడు కూడా డయాఫ్రమ్. డయాఫ్రమ్ ఫ్రీగా ఉండాలి అంటే మనకి ఎక్కడైనా మంచి బాగా టేస్టీ ఫుడ్ పెడుతున్నారట అంటే మనం దానికి అట్రాక్ట్ అయిపోతుంది. ఫుడ్ విషయంలో కూడా మనం చాలా సాధన చేసుకోవాలి. పెళ్లి భోజనానికి ఎందుకు వెళుతున్నాం అంటే పెళ్లికి ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ ఇన్ని ఐటమ్స్ ఉంటాయని వెళ్తున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది. చక్కగా ఎప్పుడు వెళ్ళి ఫోన్ చేసేద్దాం అక్కడ అన్నట్టుగా ఉంటుంది. మనం పెళ్లికి ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూడడం, పెళ్లి కూతురు ఎలా ఉందో చూడడం. మనం టగటగా అక్షంతలు వేయడానికి ఇంకా టైం ఇంతలోపు ఫోన్ చేసి వచ్చేద్దామా, మళ్ళీ రష్ అయిపోయితే మనకు ఐటమ్స్ దొరకవేమో, ఇంకా అరగంట టైం ఉంది కదా ముహూర్తానికి, అప్పుడు రష్ అయిపోయిపోతుంది, ఇంతలో మనం భోజనం చేసి వచ్చేద్దాం. అంటే భోజనం గురించి పెళ్లికి వెళ్ళాలి. ఇంకా మా అందరం వస్తున్నాం సంతోషానికై అన్ని ఐటమ్స్ పెట్టారు, వాళ్ళకి తప్పు కాదు మనది తప్పు. వాళ్ళు అన్ని ఐటమ్స్ ఎందుకు పెట్టారంటే మన అంటే చాలా ప్రేమ వాళ్ళకి. ఊరికి ఒక్క ఐటమే వేసి ఎందుకు పంపించాలి మన ఇంటికి వచ్చిన వాళ్ళని, కొద్ది రకాలు పెడితే బాగుంటుంది. మన ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నాం కదా, చాలా సంతోషంగా చేసుకుందాం, చాలా ఆనందంగా చేసుకుందాం అని వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, మన ఇంటి పెళ్లికి వచ్చారు కాబట్టి మంచి భోజనం పెడదామని. మన ఉద్దేశం ఏంటి, మంచి భోజనం ఉంటుంది కాబట్టి పెళ్లికి వెళ్దామని. కనుక లోవర్ నేచర్ గా ఉన్నటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడంటే మంచి భోజనం ఉంటుంది కాబట్టి పెళ్లికి వెళ్తాడు. హయ్యర్ నేచర్ లో ఉన్నటువంటి వాడు వాళ్ళిద్దరు చక్కగా సుఖ సంతోషాలతో జీవించాలి, వాళ్ళని చక్కగా ఆశీర్వదిద్దాం, వాళ్ళు వీలైతే భోజనం చేద్దాం, లేకపోతే లేదు భోజనం ఏమైంది మనకి అక్కడ జనపది మనకి పడుతున్నాయి కదా. అలా జీవించేటువంటి వాడు అంటే టోటల్ గా అప్లికబిలిటీలోనే తేడా ఉంటుంది అనమాట. ఒక హయ్యర్ నేచర్ లో ఉన్నటువంటి వాడికి ఒక లోవర్ నేచర్ ఉన్నటువంటి వాడు. కనుక ఈ లోవర్ ఉన్నటువంటి వాళ్ళు డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి, అంబిషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ, ఇన్స్టింక్చువల్ బిహేవియర్ ఇవన్నీ, అది పొందాలి ఇది పొందాలి అది చేయాలి ఇది చేయాలి ఇలా ఉంటుంది. అదే ఒక హయ్యర్ నేచర్కి వెళ్ళినప్పుడు వాళ్ళలో డిజైర్ విడిపోయి ఆస్పిరేషన్ ఒక హయ్యెస్ట్ స్టేట్కి వెళ్ళాలి. ప్రహ్లాదుడు ఏం కోరాడు, ప్రహ్లాదుడు ఏం కోరాడు, పిల్ల చదువు చదువుకుంటే చాలా అనుకోలేదు ఆయన, యు వాంట్ టు అటైన్ లార్డ్ నారాయణ, అదే ఆయన కోరినటువంటి తత్వం, అదే ఆయన పొందాలని అనుకున్నాడు, అదే ఆయన పొందాడు అంతే. అదే ఆయన పొందిన తర్వాత ఇంకా ఆయన తండ్రిని చూస్తే ఆయనకు రాక్షసుడు అనిపించలేదు, తండ్రిని చూస్తే ప్రేమపూర్వకంగానే చూశాడు, ఆయన తోస్తాడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని నన్ను అవ్వలో కురిసొద్దు వీళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అన్నది అన్ని ఆయనే, ఈయనేమనలేదు. ఎన్నిసార్లు ఏం చేసినా సరే మళ్ళీ దండ పెట్టుకుని వచ్చున్నాడు తండ్రి దగ్గర. కానీ ఎందుకు ఎలా నుంచున్నాడు, ఆయనకు అన్నిట్లోనూ నారాయణుడే దర్శనం అయిపోవాలి ఇప్పుడు కూడా. అది మనకి సింహరాశి సూచిస్తుంది. ఎందుకంటే సింహరాశిలో మనకి ఒక స్ట్రెంగ్త్, తర్వాత ట్రస్ట్, ఇది ఉంటుంది అంట. అంటే దేవుడి మీద అపారమైనటువంటి నమ్మకం ఉంటుంది అన్నమాట, ట్రస్ట్. దేవుడిని నమ్మేవా లేదా, నువ్వు నమ్మితే నమ్మిన వాళ్ళలాగా అదనమాట. సింహరాశి మనకి ఇచ్చేటువంటిది ట్రస్ట్. అంటే ఒక ఒక రాజు మీద ప్రజలకి ఎంత నమ్మకం ఉంటుంది, ఈ రాజుగారు ఉన్నారు మనకి, మనకి ఏ కష్టం వచ్చినా ఆయన చూసుకుంటారు. సింహరాశిలో సరైనటువంటి సింహరాశిలో ఉన్నటువంటి
రాజుగారు ఎట్లా ఉంటారంటే ఈ ప్రజల గురించి ఆయన సమస్తం ఆయన ధారపోసి జీవించుకుంటారు. అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఏమంటే రాజుగారు అంటే ఎంతో నమ్మకం, రాజుగారు చూసుకుంటారు మనకి ఇంకేం పర్వాలేదు. మనకి మాస్టర్ గారు ఉన్నారు, మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే చాలు మన రోగాలు తగ్గిపోతాయి. ఎటువంటి రోగం అయినా సరే ఆయన తగ్గిస్తారనేటువంటి ఒక ఎంతో దృఢమైనటువంటి ఇదిగా ఉండేవారు. ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఉండేవారు. ఎందు చేత అంటే ఆ సింహరాశి యొక్క గుణం అటువంటిదన్నమాట. కనుక సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఎంతో విశేషమైనటువంటి స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళలో, ఎంతో విశేషమైనటువంటి వాళ్ళ మీద నమ్మకం ఉంచబడటం అనేటువంటి తత్వంగా వాళ్ళు చూపిస్తున్నారు. కనుక అది ప్రధానంగా ఉండడం ఒకటి. సింహాన్ని ఇంకొక పరిభాషలో ఏమని చెప్తారంటే కుక్క, డాగ్, డాగ్ అంట. ఏంటి డాగ్ అంటే పైన ఒక నక్షత్రం, డాగ్ స్టార్ అంటారు దాన్ని, దాన్ని అగస్త్య అంటారు. ఈ డాగ్ స్టార్ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ ది త్రీ హెడెడ్ హౌండ్ అంటారు దాన్ని. డాగ్ స్టార్ గాడ్స్ ది ఇన్ఫర్నల్ గేట్ అంటారు. అంటే ఏంటి డాగ్ స్టార్ అంటే అనగా అది కరెక్ట్ గా మనకి లిబరేషన్ అనేటువంటిది ఇచ్చేటువంటిది అనమాట డాగ్ స్టార్. అంటే జీవుడుగా ఉన్నటువంటి వాడిని ఉత్తమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటిది డాగ్ స్టార్. అది అక్కడి నుంచి మనకి ఎన్నో అద్భుతమైనటువంటి రేస్ ఇస్తుంటుంది డాగ్ స్టార్. ఆ డాగ్ స్టార్ కొన్ని ఎంతో అద్భుతమైనటువంటి ఇంపల్సెస్ మనకి ఇస్తుంటుంది. అయితే అవి మనం స్వీకరించేటువంటి స్థితుల్లో మనం లేము. Whereas dog can respond to the dog star. కుక్కకి డాగ్ స్టార్ నుంచి వచ్చేటువంటి ఇంపల్సెస్ కుక్క బాగా రిసీవ్ చేసుకోగలదు. పైన ఉన్నటువంటి డాగ్ స్టార్ నుంచి వచ్చేటువంటి ఇంపల్సెస్ డాగ్ కెన్ రిసీవ్ దోస్ ఇంపల్సెస్, వెరాజ్ మ్యాన్ కెనాట్ రిసీవ్. సో డాగ్ అంటే ఏమిటి, ఏం చేస్తుంది కుక్క? మనకి ఆ గేట్ దగ్గర కట్టేసి ఉంచాం అనుకో, అది ఇట్స్ ఎ విజిలెన్స్. అంటే లోపల ఉన్నటువంటి అధికారికి ఎటువంటి ఏది రాకుండా అక్కడ కూర్చుని కాపలాగా వస్తుంది, నిద్రపోతాడు యజమాని లోపల నిద్ర, ఒక్క వదిలేసి వాడు లోపల నిద్రపోతాడు, ఒక్క మాత్రం వాడి మీద ఏక వాళ్ళని కూడా చూసుకుంటాడు. సో అది సింహరాశి యొక్క లక్షణం. తన్ని ఎవరిని నమ్మి లోపల యజమాని పడుకున్నాడు, కుక్కని నమ్మే కదా. కుక్క మీద విశ్వాసంతో ఆయన కుక్క కాపు చెప్పేశాడు, ఎవరు దొంగలు రావాలి చూసుకో అన్నట్టుగా కుక్కను వదిలేశాడు, ఆయన లవలే పడుకున్నాడు. అది అంటే తన్ని నమ్ముకున్నటువంటి వాడిని అలా రక్షణ అనేటువంటిది ఇస్తాడు. డాగ్ అంటే ఏంటంటే విజ్డమ్, కుక్క అంటే దాన్ని ఒక పవిత్రమైనటువంటి జంతువుగా చూడండి. దయచేసి మీకు రాళ్ళు వేసి కొట్టేయడం ఇష్టం వచ్చినట్టుగా చూడకండి. కుక్కని ఒక హయ్యెస్ట్ విజ్డమ్కి సంబంధించినటువంటి సింబల్ ఈజ్ డాగ్. సో డాగ్ అనేటువంటిది మన పరిసరాల్లో ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ డాగ్ స్టార్ నుంచి మనకి ఎంతో విలువైనటువంటి ఇంపల్సెస్ అన్ని మనకి డాగ్ వస్తుంటాయి. డాగ్ మన ఇంట్లో ఉంటుండడం లేదా మనం డాగ్ కి దగ్గరలో ఉంటుండడం వలన ఆ డాగ్ దగ్గర నుంచి మనకు ఆ ఇంపల్సెస్ అనేటువంటి మనకు. సో డాగ్ ఈస్ ద ట్రాన్స్మిటర్ ఆఫ్ ఇంపల్సెస్ ఫ్రమ్ డాగ్ స్టార్ టు ద మ్యాన్. సో డాగ్ అనేటువంటి అందు గురించి ఒక సింబాలిక్ యానిమల్ గా మనకి మహాన్ భావులు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు వాళ్ళ దగ్గర డాగ్ ఉంటుంది అంటే డాగ్ ఈజ్ విజ్డమ్. పై లోకాల్లో ఉన్నటువంటి విజ్డమ్ ని మనకి ట్రాన్స్ఫార్మ్ చేసి ఇచ్చేటువంటిది అనమాట డాగ్. అందు గురించి దత్తాత్రేయుల వారి దగ్గర, షిరిడి సాయిబాబా వారి దగ్గర ఒకే ఉంటున్నట్టుగా మనకు చెప్తుంటారు. కనుక సింహరాశికి మరి ఒక ఇది ఏమిటంటే డాగ్. కనుక ఈ డాగ్ అనేటువంటిది మనకి చాలా విశేషమైనటువంటి జంతువుగా, అంటే మనం ఒక గొప్ప విషయాలు మనం మాట్లాడుకుంటున్నా కానీ గొప్ప విషయాలు చదువుకుంటున్నా ఆ పరిసరాల్లో కుక్క ఉంటే కనుక మనకు ఆ విషయాలు బాగా అర్థమవుతాయి. ఒక్క జంతువుకి ఒక్కొక్క సింబాలిక్ ఇది ఉంది అన్నమాట. కనుక ఆ రకంగా డాగ్ హ్యాస్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్. అంతేకాకుండా సింహరాశిలో ఉన్నటువంటి వాడు వృశ్చిక రాశికి, వృషభ రాశికి మనకి
వృశ్చిక రాశి వృషభ రాశులు రెండు ఉంటుంది. వృశ్చిక రాశి అంటే పూర్తిగా భౌతికమైనటువంటి తత్వముగా జీవించేటువంటి వాడు వృశ్చిక రాశి వాడు. కేవలం తను మాత్రమే దృష్టి ఉంటుంది తప్ప ఇంక వేరేది ఏమీ దృష్టి ఉండదు వాడికి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడికి నేను అన్నటువంటిది ఒకటే. అదే వృషభ రాశిలో ఉన్నటువంటి వాడికి ఏమిటంటే అనక ఉత్తమోత్తమైనటువంటి స్థితి, అంటే ఈ సృష్టి అంతా కూడా దేని చేత వచ్చిందో ఆ తత్వమును అర్థం చేసుకోగలిగేవాడు వృషభ రాశిలో ఉంటాడు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది సింహరాశి. అలా సింహరాశిలో ఉన్నటువంటి వాడు భౌతికమైనటువంటి విషయములను అలాగే ఆధ్యాత్మికమైనటువంటి సంబంధించినటువంటి తత్వమును రెండింటినీ చక్కగా అవగాహన చేసుకుని దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇస్తూ జీవితం చక్కగా యోగమయముగా చేసుకోగలిగేటువంటి స్థితిని అందించేటువంటిది సింహరాశి. కనుక యమము దాన్ని యమము నియమము ఆసనం ఈ స్థితులు సాధించుకున్నటువంటి వాడికి ప్రాణాయామము అనేటువంటి స్థితి మనకి సింహరాశిలో లేకపోతే యమము నియమము అంటే ఒక చక్కని నియమముగా జీవించగలుగుతారు, ఒక టైమ్లీ లైఫ్ గా ఉండటం, ఇవన్నీ కూడా చక్కగా ఏర్పడినటువంటి వాడు సింహరాశిలోకి వచ్చినప్పుడు వాడికి ధ్యానము ఈ పరిస్థితులకు సంబంధించినటువంటి సోపాన పంక్తిలో అందులో ఆసనము ప్రాణాయామము ఈ స్థితులు వాడికి చక్కగా తెలియబడతాయి సింహరాశిలో ఉండడం వల్ల. అంతేకాకుండా సింహరాశిలో ఉంటున్నప్పుడు జీవుడిలో వాడు ఒక సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక చక్కగా సేవా మార్గము ఒక చక్కగా సాధన చేసుకుంటూ ప్రేయర్ ధ్యానము తపస్సు ఇలాంటివి చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి వీడికి తండ్రి స్థానం ఏదవుతుందంటే కనుక సంబళ గ్రామం. అంటే వీడిని లీడ్ చేసేటువంటి వాడిని తండ్రి అన్న తండ్రి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వీడిని ఈ విధముగా నడిపించేటువంటి వాడు. కనుక జీవులని ఉత్తమమైనటువంటి స్థితుల్లో నడిపించేటువంటి వాళ్ళు పరమ గురువులు. వాళ్ళు సంబళ గ్రామంలో ఉండి వాళ్ళు జీవుల్ని అందరినీ కూడా వాళ్ళు ప్రేమ మార్గం వైపు వాళ్ళు పయనింపజేస్తున్నారు వాళ్ళు. కనుక ఆ స్థితిని మనకి అందింపజేసేటువంటి వాళ్ళు సంబళ గ్రామంలో ఉన్నారు. కనుక సింహరాశిలో సాధన చేసుకున్నటువంటి వాడికి సంబళ గ్రామం నుంచి వాళ్ళ యొక్క ఇంపల్సెస్ బాగా అందుతుంటాయి. సింహరాశిలో చెప్పబడినటువంటి అంటే ఆహార నియమాలు కూడా కొన్ని పాటిస్తే సింహరాశి యొక్క లక్షణాలు మనకి బాగా వస్తాయి. ఒకటి గోధుమలు చాలా మంచి ఆహారం సింహరాశిలో చెప్పినప్పుడు, అలాగే తేనె ఒకటి, ఈ రెండు కూడా సింహరాశికి సంబంధించినటువంటి. పాలు కర్కాటక రాశికి, గోధుమలు తేనె సింహరాశికి సంబంధించినటువంటి చక్కటి ఆహారం. కనుక ఇవి బాగా తీసుకుంటున్నటువంటి వాళ్ళకి సింహరాశి లక్షణాలు సహజంగా వాళ్ళకి అలవడే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సింహరాశిలో సాధన చేసుకుంటున్నటువంటి వాడు దీనికి ఎదురుగా ఉన్నటువంటిది ఏంటంటే పదో ఇది 11వది దాన్ని అక్వేరియస్ కుంభము. కుంభములో దానికి సింబల్ ఏంటంటే అనక ఒక కుండగా నీరు తీసుకున్నటువంటి పర్ఫెక్ట్ మ్యాన్ అన్నటువంటి సింబల్ గా మనకి కుంభరాశి చెప్తారు. కనుక సింహరాశిలో సాధన చేసుకునేటటువంటి వాడి సింహరాశిలో ఉన్నటువంటి దివ్య చైతన్యము వీడిని ఒక జీవుడిని ఒక పర్ఫెక్ట్ బీయింగ్ గా తయారు చేస్తున్నాను. అలా తయారు చేయబడినటువంటి వాడు కుంభరాశి యొక్క ఆశీస్సులు అందుకున్నటువంటి వాడుగా వీళ్ళు తయారవుతారు. అంటే కుంభరాశిలో ఉన్నటువంటి గురువు గారు సింహరాశిలో మనుష్యుని ఉత్తమ స్థితుల్లోకి తీసుకువెళ్ళగలిగేటువంటి స్థానము అందరి సింహరాశిలో ఉన్నటువంటి వాడు ది సన్ ఆఫ్ ఆ విద్య అంట
ఆధారముగా ఉన్నటువంటిది, అంటే ఈ విధంగా వ్యక్తం అవడానికి పైన ఉన్నటువంటి స్థితులను మనం చక్కగా దర్శించి తెలుసుకోగలుగుతా అనేటువంటిది సింహరాశిలో చేస్తున్నటువంటి, అంటే రెండింటికి మధ్యలో ఉంటుందండి డయాఫ్రామ్ అనేటువంటి. కనుక ఈ డయాఫ్రామ్ అనేటువంటి రెండింటికి మధ్యలో ఉంటుంది కాబట్టి లోవర్ నేచర్ కి హయ్యర్ నేచర్ కి ఉన్నటువంటి విషయాలు వీడు తెలుసుకుని హయ్యర్ నేచర్ సంబంధించినటువంటి లింకప్ లో ఉండగలుగుతా అనేటువంటి దానికి సింహరాశి సంబంధించినటువంటి కథ ఇది. ఇంకొక విషయం ఏంటంటే, సూర్యుడు దీనికి స్వక్షేత్రమునకు సంబంధించినటువంటి వాడు, సన్ సూర్యుడు అనేటువంటి వాడు మూడు స్థితులలో వ్యక్తం అవుతుంటాడు. అంటే ప్లానెటరీ సన్, సోలార్ సన్, కాస్మిక్ సన్ అని చెప్తారు. అంటే సూర్యుడు భగవానులు మూడు స్థితుల్లో మనకి తెలియబడుతుంటారు. అందులో ఇక్కడ మనకి సింహరాశిలో ఉన్నప్పుడు ప్లానెటరీ లెవెల్లో ఉన్నటువంటి సూర్యుడు భౌతికమైనటువంటి జీవితములు వీటిలో ఉంటున్నటువంటి వాడిని పై స్థితుల్లోకి తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు సోలార్ సన్ వీణ్ణి అంటే సూర్య ఆత్మ అనంటాం కదా, ఆయన సోలార్ సన్ గా ఉంటాడు. కనుక ఈ సోలార్ సన్ గా ఉన్నటువంటి వాడు జీవుల్ని వాళ్ళు ఆత్మతత్వంగా వెలుగుతూ ఉన్నటువంటి స్థితిని వాళ్ళకి దర్శింపజేస్తారు. అంటే జీవుల్లో ఆత్మతత్వం అనేటువంటిది తెలుసుకోబడటం అనేటువంటిది సింహరాశి వలన తెలియదు. అంటే ఎంతసేపు నేను అనగా మనలో ఉండేటువంటి ప్రజ్ఞాత్మకమైనటువంటి స్థితి మనకు బోధపడదు. నేను అంటే నేను శ్రీరమణ, నేను శ్రీరమణ అనేటువంటిది మనకి ఎప్పుడు గుర్తుండేటువంటి విషయం. కానీ నిజానికి నేను అనగా ఎవరు? లోపల ఉన్నటువంటి జీవుడు, వాడికి పేరు పెట్టినటువంటి పేరు ఒకనొక పేరు శ్రీరమణ. ఆ శ్రీరమణ అనేటువంటి దాని నుంచి వాడు లోపలికి వెళ్ళి లోపల ప్రజ్ఞగా ఉన్నటువంటి స్థితి వాడు పొందుట అనేటువంటిది జరుగుటకు సోలార్ సన్ అనేటువంటి వాడు ఈయన్ని అటువైపు నడిపిస్తారు. అంటే భౌతికమైనటువంటి విషయముల నుంచి వాడు లోపలికి వెళ్ళాలి. జీవుడు నేను ఎంత సంపాదించాను, ఎంత ఇల్లు కట్టాను, ఎంత ధనం పోగేశాను, ఎన్ని ఇలా ఈ లెక్కల్లో మనం ఉండిపోతుంటాం చాలా వరకు. ఎన్ని బట్టలు ఉన్నాయి నాకు, ఎన్ని పెన్లు ఉన్నాయి, ఎన్ని పెన్సిళ్ళు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇలాంటి లెక్కల్లో ఉండిపోవడం అనేటువంటిదిగా కాకుండా మనం ఎప్పుడు కూడా మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేయాలి. రోజు కాసేపు కూర్చొని ధ్యానం అనేటువంటిది చేసుకుంటూ ఉండాలి. ఈ ధ్యానం అనేటువంటిది చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఏమని చేసుకోవాలంటే, మనలో రెండుగా ఉన్నాయి ప్రతిదీ కూడా. కొన్నిటికి పేర్లు ఏమని పెట్టారంటే నాది అని పేరు పెట్టారు. అవన్నీ ఒక పక్కకి మీరు ధ్యానం చేసుకుంటాము కూర్చొని, నాది అనగా ఏమేమి ఉన్నాయి, నాలో ఉన్నటువంటి నాది అనేటువంటిది ఏమేమిటి. కన్ను నాది, చెవులు నాది, ముక్కు నాది, చెయ్యి నాది, ఇవన్నీ ఒక పక్కకి రాసుకోండి. నా దేహం అంటే మొత్తం ఇవన్నీ వచ్చేసాయి, నా దేహము అని అంటాం. తర్వాత నాకు వచ్చిన ఆలోచనలు, నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయండి, ఐ హావ్ సమ్ థాట్స్, నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. అంటే మనలో ఆలోచిస్తున్నటువంటి వాడు కాదు మనం, నేను అనలేదు వాడిని. నాకు వచ్చినటువంటి ఆలోచనలు అని అన్నా, నా బుద్ధి అని అన్నా. నా బుద్ధి ఎందుకు ఆ టైంలో పనిచేయలేదండి, ఎందుకు తెలియలేదు, తప్పు చేశాను. అంటే మనలో బుద్ధి అని దేన్నైతే మనం సంబోధిస్తున్నామో అది కాదు మనం. ఇలా మనం ఇది అంత ఈజీ కాదు. ఇవన్నీ కూడా మనం గుర్తుండి మనం వ్యవహరించడానికి, నిజానికి మన వ్యవహారిక జీవితంలో ఇవన్నీ మాట్లాడిస్తుంటాం, కానీ ఇవి నేను కాదు అనేటువంటిది మనం అంటూనే మనం అదే మనం అని అనుకుని మనం జీవించేస్తుంటాం.